హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మార్చి నెలలో మనకు రాబోతున్న ముఖ్యమైన పండుగలు, అలాగే ముఖ్యమైన రోజులు, అలాగే శుభకార్యాలకు తలనీలాలకి, అలాగే ఫంక్షన్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, అలాగే ఏవైనా అక్షరాభ్యాసం ఇలాంటి వాటికి, అలాగే పెళ్లి ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఈ నెలలో ఏ రోజున ఉన్నాయి, ఎప్పుడు జరుపుకోవాలి, అలాగే ముఖ్యమైన పండుగలు, తిథులు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మార్చ్ నెలలో మరీ ముఖ్యమైన పండుగలు అంటే రెండే రెండు వస్తున్నాయండి. అవి ఏంటంటే మార్చి 1 మహాశివరాత్రి, అలాగే మార్చి 17 అండ్ 18 హోలీ. ఈ రెండు పండుగలు అయితే ఉన్నాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన తిథులు, కొన్ని ముఖ్యమైన పండుగలు అయితే ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1 అంటే మార్చి 1వ తేదీ చతుర్దశి, మాఘమాసంలో కృష్ణపక్షం అనేది, ఫాల్గుణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫాల్గుణ మాసము అనేది స్టార్ట్ అయ్యి మనకి అమావాస్య 2, 1వ తేదీ మహాశివరాత్రి, శివకళ్యాణము, అలాగే మాస శివరాత్రి, శ్రీ సత్యానంద మహర్షుల వారి జయంతి కూడా ఇవాళే ఉంది. 2వ తేదీ అమావాస్య, 3వ తేదీ ఫాల్గుణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ 1వ తేదీ నుంచి కూడా మనకి గురుమూఢమి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గురుమూఢమి అంటే మనకు వివాహ శుభముహూర్తాలు అనేవి ఎటువంటివి లేవు. మాఘమాసమే అయినా మనకు శుభముహూర్తాలు అనేవి లేవు. సో ఈ ఫాల్గుణ మాసంలో మనకు శుక్లపక్షములో పాడ్యమి అయితే గురువారము 3వ తేదీ ఉంది. 4వ తేదీ విధియ, 4వ తేదీ మనకి పూర్వభాద్రకార్తె అనేది రాత్రి 2:49 వరకు ఉంది. అలాగే చంద్రోదయం అనేది కూడా ఉంది. 5వ తేదీ శ్రీ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయి. 6వ తేదీ చవితి, ఈ చవితి రోజున పుత్ర గణపతి వ్రతం అనేది చేస్తారు. అంటే సంతానం లేని వారికి, సంతానం కోసం, అలాగే సంతానం ఉన్నవారికి ఆ సంతానం మంచి పెంపొంది అంటే మంచి పెరుగుదలకి రావడానికి ఈ పుత్ర గణపతి వ్రతం అనేది చేస్తారు. ఇది ఎలా చేయాలనేది నా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అలాగే పంచమి, 7వ తేదీ పంచమి, అలాగే భరణీ నక్షత్రం పూర్తి అవుతుంది. 8వ తేదీ షష్ఠి, ఈ షష్ఠి మనకు స్కంద షష్ఠిగా చేసుకుంటారు. అంటే ఏమైనా నాగదోషాలు అలాగుంటే మనం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని అలాగే నాగపూజ చేయడం వల్ల మనకు దోషాలు అనేవి పోయి పుత్ర సంతానం అనేది కలుగుతుంది. అలాగే సప్తమి కృతికా నక్షత్రం అనేది మనకి 8వ తేదీ 9వ తేదీ అనేది ఈ రెండు మధ్యలలో రాత్రి 12 గంటలకు ఎండ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాత్రి 2:30 వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము కృతికా నక్షత్రం అంటే ఇక్కడ 9వ తేదీ మాత్రమే మనం షష్ఠిగా చేసుకోవాలి. అలాగే 10 అష్టమి గురువారం, అలాగే నవమి 11 శుక్రవారం, ఇక్కడ నవమి అనేది పూర్తి అయిపోతుందండి. అలాగే 12వ తేదీ మళ్ళీ నవమి ఉదయం, దశమి 13వ తేదీ. ఈరోజు కదిరిలో చాలామంది తెలిసే ఉంటుంది, కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అనేది చేస్తారు. అలాగే 14వ తేదీ ఏకాదశి, దీన్నే అమలక ఏకాదశి, మదత్రయ ఏకాదశి అలా అంటారు. అలాగే మీన సంక్రమణం అనేది జరుగుతుంది. అది రాత్రి 2:37 అనేది మీన సంక్రమణం అనేది జరుగుతుంది. అలాగే 15వ ద్వాదశి, దీన్ని నరసింహ ద్వాదశిగా చేసుకుంటారు. అంటే నరసింహునికి ప్రత్యేక స్వామికి ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తారు. అలాగే 16వ త్రయోదశి అంటే కామదహనం, హోలీ దహనంకి చేస్తారు కదండి అది. అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి, పుట్టినరోజు. అలాగే 17వ తేదీ హోలీ వసంతోత్సవం, అంటే వసంతోత్సవం అంటే పెళ్లి కాని పిల్లలు తన భర్త పైన లేకపోతే కావాల్సిన వారి పైన పసుపు నీళ్ళు చల్లుతారు కదండి, కొన్ని మూవీస్లో కూడా చూపిస్తారు, దాన్ని వసంతోత్సవం అంటారు. అలాగే హోలీ పండుగ, అందరూ పెద్ద పెద్ద అందరూ చక్కగా చేసుకునేది ఈ హోలీ పండుగ. ఈ హోలీ పండుగ నేను ఎక్కడ చెప్దాం అనుకుంటున్నాను, అదేంటంటే న్యాచురల్ కలర్స్, ఇంట్లో మీరు తయారు చేసుకోగల కలర్స్ వాడితే మనం నేచర్ని కాపాడినట్లు అవుతాము, మనకు కూడా బాడీకి అంత ఎఫెక్ట్ కాకుండా అయితే, పిల్లలకు కూడా కాకుండా, స్కిన్కి ఏం కాకుండా అయితే ఉంటుంది. అలాగే 18 గురు మౌనమి, అంటే మనము ఈ 1వ తేదీ నుంచి ఫాల్గుణ కృష్ణ 19 వరకు, ఈ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మనకి
ఎటువంటి శుభముహూర్తాలు లేవండి పెళ్ళికి. అలాగే ఫంక్షన్స్ చేసుకోవడాలు, ఒడిబియ్యం పెట్టడం ఇవన్నీ కూడా ఏమీ లేవు. సో 21వ తేదీ మనకి సంకటహర చతుర్థి అనేది ఉంది. సోమవారం సంకటహర చతుర్థి, ప్రతి నెల అయితే మనకు సంకటహర చతుర్థి పౌర్ణమి వెళ్ళిన 3 లేదా 4 రోజులకి వస్తుంది కదండి, ఈ చతుర్థి అనేది ఇక్కడ వస్తుంది. చవితి తిథి అనేది మనకి ఉదయం 8:15 ఎండ్ అయిపోతుంది, పంచమ తిథి అనేది వస్తుంది. మనకు చవితి తిథి అనేది ఇంపార్టెంట్ కాబట్టి, అది నైట్ టైం ఇంపార్టెంట్ కాబట్టి 21వ తేదీ మనం సంకటహర చతుర్థిగా చేసుకుంటాము. 23వ తేదీ బుధవారం షష్ఠి, ఇది ఇక్కడ స్కంద షష్ఠి కాదండి, మనకి పౌర్ణమి ముందులో వచ్చే షష్ఠికి స్కంద షష్ఠిగా చేసుకుంటాము. అలాగే 22 సాలికాశక వస్త్రాది, అలాగే 24 త్రిశోష్టకములు, అలాగే 28 మనం సర్వ ఏకాదశి అండి, ఏకాదశిని సర్వ ఏకాదశిగా చేసుకుంటాము. అలాగే 27 దశమి చాలా మంచి రోజు, ఎవరైనా ఫంక్షన్స్ అలా ఉంటే చేసుకోవచ్చు, పెళ్ళి కూడా మంచిది. అలాగే 23 కూడా మంచిది. అండ్ 29 ద్వాదశి అన్నమాచార్యుల వారి వర్ధంతి. అలాగే 30వ తేదీ మాస శివరాత్రి, ప్రతి నెల మనకు వస్తుంది కదండి మాస శివరాత్రి, అదే 31వ తేదీ రేవతి కార్త అనేది ఎండ్ అయిపోతుంది రాత్రి 11:22. అలాగే బ్యాంక్ క్లోజింగ్ అంటే బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ డే కూడా ఇవాళే. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్చి నెలలో వస్తున్న మనకు ముఖ్యమైన పండుగలు, అలాగే ముఖ్యమైన తిథులు. సో దీనిపైన మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఎవరికైనా చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం మనం చూస్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.